साक्षात् भारत देश होम शाख सहाय मंत्री किशन रेड्डी गारु स्वयंगा आरोपिंचिना आरोपणलु सोमवारं सायंत्रं आ पार्टी निर्वहिंचिना रायलसीम जोन जन संवाद वर्चुअल रैली उद्देशించి ఆయన మాట్లాడుతూ పలు వ్యాఖ్యానాలు చేశారు। ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ రాజ్యం కొనసాగిస్తున్నట్టు తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆయన మాటల సందర్భంగా చెప్పారు। ఇక్కడ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే కేసులు పెడుతున్నారు, सोशल मीडिया लो पोस्टल बेड़ते केसल बेड़तुनारु, प्रश्निस्ते केसल बेड़तुनारु, पार्टीलु मारते केसल बेड़तुनारु, इला अप्रजास्वामिकांगा व्यवहरिस्तुनारना तीव्र स्थाई लोने विमर्शिंचर। इदी मन आलोचिंचाल्सिन विषय मन उन्ना प्रजास्वाम्य देशंलो प्रजास्वाम्य व्यवस्थलो प्रभुत्वान्नि विमर्शिस्ते केसल पेट्टडमा इदी अंदरम आलोचिंचाल। दीनिकी पुनादी प्रातिपदिक आलोचिद्दां। इक्कड चाला समयालालो संदर्भाल्लो प्रभुत्वं तननु वितिरेकिंचिन वाळ्ळनि प्रश्निंचिन वाळ्ळनि उपेक्षिंचकुंडा एदो विधमैन केसुलु पेट्टि इब्बंदि पेडुतोंदि। नर्सीपट्नं डाक्टर सुधाकर् इंदुकु चाला तार्कानंगा चेप्पोच्चंडि। ఆయన మాస్కులు లేవని విమర్శ చేసినందుకు పిచ్చోని చేసి హాస్పిటల్ లో పెట్టి ఆ విమర్శలన్నీ అందరికీ తెలుసు। ఆ తర్వాత పెనుమూరు డాక్టర్ అనితారాణి వ్యవహారము అందరికీ తెలుసు, అడిగితే విమర్శలు। అలాగే రాజకీయాల్లో అచ్చెన్ నాయుడిని ఎలా అరెస్ట్ చేశారు, జేసీ దివాకర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేశారు అందరికీ తెలుసు। ఇక్కడ నేరాలను వెనకేసుకు రావడం కాదు, నేరాలు చేస్తుంటే చట్ట పరిధిలో నోటీసులు ఇచ్చో వారెంట్లు ఇష్యూ చేసో సమయం ఇచ్చి అరెస్ట్ చేయండి। ఇదే మీ స్మగ్లర్లు కాదు కదా రాత్రికి రాత్రికి పోయి ఏదో కొంపలు మురిగినట్లు అరెస్ట్ చేయడానికి వాళ్ళని ఎలా హింస పెట్టారో తెలుసు। అంతెందుకు పాపం ఏం మాట్లాడిన కక్ష పూరితంగానే వ్యవహరిస్తున్నారు అన్నది అందరికీ తెలుసు। తర్వాత మనం ఏది మాట్లాడనా నిన్నటికి నిన్న తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు। ఆయన చేసిన తప్పేం లేదు, 108 లావాదేవీలలో విజయసాయి రెడ్డి గారు తన అల్లుడికి కట్టబెట్టడం కోసం తన అల్లుడి ప్రమేయం ఉన్న సంస్థకి 307 కోట్లు ఎక్కువ ఇప్పిస్తున్నారని ఆరోపించారు। దానికి పోలీసుల ఆయన సాక్ష్యాధారాలతో చెప్పారండి, చూపించారు, లెక్కలు చూపించారు। దాన్ని బెదిరింపులు ఎందుకు చెప్పండి మీరు, ఆ లెక్కలు చూపించింది తప్పు, ఆయన అన్ని కూడా తెలుగుదేశం వ్యక్తి కాబట్టి మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు చెప్పండి, ప్రజలకు చెప్పండి, మీకు ఆ బాధ్యత ఉండాలండి। అలాగే అయ్యన్న పాత్రుడు ఏదో ఎక్కడ అన్నారని ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, ఆయనకి కోర్టుల్లో బెయిల్ వచ్చింది। తర్వాత యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, అనంత లక్ష్మి వీళ్ళను కూడా కేసుల్లో ఇరికిచ్చారు, వాళ్ళకు కోర్టులో అన్ని కోర్టులో కేసులు ఇవేనా? ఇది అంటే నా అనుభవం కూడా చెప్తాను, నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాను। 78 లో ఏబీవీపీకి చిత్తూర్ జిల్లా కన్వీనర్ గాన అప్పుడు చన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా అంటే వారానికి 2 సార్లు ఆయన విమర్శించేవాడిని। అప్పట్లో మా జిల్లాకి అంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నాన్నగారు అమర్నాథ్ రెడ్డి గారు మంత్రి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీదాస్ గారు కూడా మంత్రులయ్యారు। ఆ రోజుల్లో నేను విపరీతంగా వాళ్ళని విమర్శించేవాడిని, ఎవరు నన్ను ఎప్పుడూ అడగలేదండి, వాటికి జవాబులు చెప్పేవారు। తర్వాత కాలంలో చెన్నారెడ్డి గారు వాళ్ళతోనే కాంగ్రెస్ లో కలిసినక కలిశాను। మా చిత్తూరు జిల్లాలో గాలి ముద్దుకృష్ణాయుడు గారని ఒక ఆయన మంచి లీడర్ ఉండేవారు, ఆయనను నేను విమర్శించినంతగా ఈ రాష్ట్రంలోనే ఎవరు విమర్శించలేదని। ఒకప్పుడైతే కోట్ల విజయభాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడొక అంటే పేర్లు ఎదిగానే ఒక మంత్రి గారికి ఫోన్ చేశారు, ముద్దుకృష్ణాయుడి
విమర్శలు ఎక్కువయ్యాయి కొంతి సుధాకర్ రెడ్డిని స్పీడ్ పెంచమనని చెప్పారండి. ఎస్ అలా చేసిన నన్ను ఎప్పుడు ముద్దుకిస్తున్నాయుడు గారు విమర్శలు ఏడిపోతేం బాగున్నావా బలిస్తున్నావా స్టేట్మెంట్ అంతేయా నీకు పదవి వచ్చింది నాకు లేదు నీ మాటలతో బతుకు ఇలా జోకులు వేసుకునే వాళ్ళు మనం ఎన్నో సందర్భాలలో. అలాగే మనం పాతకాలం నుంచి రాజకీయ నాయకులు చూసిన జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి లేదా వాజ్పేయి లేదా వెంకయ్య నాయుడు గారు జైపాల్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఎవరు కేసులు పెట్టలేదు హింసించలేదండి. సరదాగా వాళ్ళు మాట్లాడితే వాళ్ళ కౌంటర్లు ఇవ్వడానికి రెడీ అయ్యేవాళ్ళు పాలక పక్షం అంతే తప్ప ఎవడు మాట్లాడితే వాడి గొంతు నొక్కుతాను కేసులు పెడతాను అంటే ఇది చాలా అధ్వానం. ఇక లేటెస్ట్ గా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు పార్టీని విమర్శిస్తే ఆయన మీద ఏందండి కక్ష కడతారా కొట్టడానికి వెళ్తారా దిష్టి బొమ్మలు తగలబెడతారా ఆయన ఏదో విధంగా బెదిరించి హింసిస్తారా ఆయన కంపెనీలు ఏదో ముంచేశాడు అప్పులున్నాయిలా అవన్నీ కూడా ఏదో లేనిపోని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారా. ప్రతి కంపెనీకి బ్యాంకుల్లో అప్పులుంటాయి ఇబ్బందులుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు ఇబ్బందులు లేవా ఆ సాక్షి పేపర్లో పూర్తి జీతాలు ఇస్తున్నారా మోసాలు లేవా ఇవన్నీ ఉంటే అది కంపెనీ విషయం కంపెనీ వ్యక్తి విషయం వ్యక్తి పార్టీ విషయం పార్టీ అలా కాకుండా దేనికో ముడిపెట్టి అంటే నాలాంటి బట్ట తలవాడికి మోకాటికి కూడా ముడిపెడతారా ఇవన్నీ మంచివి కాదని. ఎందుకంటే రాజకీయాల్లో అనుభవంతో చెప్తున్నా అంటే నేను పదవులు ఎమ్మెల్యేలు ఎంపీ కాకపోయినా నాకు కూడా 40 ఏళ్లకు పైగా రాష్ట్ర స్థాయి రాజకీయాలతో అనుభవం ఉంది. జాతీయ రాజకీయాల్లో కూడా చూశాను జర్నలిస్టుని. ఇలాంటి అక్రమాలు అవినీతులు వెనకేసుకొచ్చే పాలకుల్ని నేను ఇంతవరకు చూడలేదు. అందుకనే కడుపు కాలి సామాజిక బాధ్యతతో నేను విమర్శలు చేస్తున్నాను తప్ప నేనే నాకేదో పార్టీలో ఇంకొక పార్టీ వెనకుండో లేకపోతే నేనే పేటీఎం బ్యాచ్లో మనిషి కాదని చాలామంది అంటుంటారు పేటీఎం బ్యాచ్ అని. అరే అమ్మాయి కూడా ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ట్రైనర్ నేను రోజుకు 25,000 తీసుకుంటా. నాకు పేటీఎం బ్యాచ్ 500, 1,000, 5,000, 10,000 ఇస్తే పోస్టులు పెడతానా? ఈ రాష్ట్రంలోనే గర్వంగా చెప్తున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సైకాలజిస్ట్ ని ట్రైనర్ ని నన్ను విమర్శిస్తారు? కాదండి, మేమంతా సామాజిక బాధ్యతతో చెప్తున్నాం. నన్నేదో నువ్వు బట్టతల్లోడు ముసిలోడు అన్నద్దండి. మాకున్న యవ్వనం సామాజిక స్పృహ తల బోడి కావచ్చు కాని సామాజిక స్పృహ బోడి కాలేదు. సమాజం కోసం సామాజిక హితం కోరి మేము ఇచ్చే స్టేట్మెంట్లన్నీ తప్పుగా అర్థం చేసుకోకండి. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించండి. పోలీసులు అడ్డు పెట్టుకుని అణిచివేత చర్యలకు పాల్పడితే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వస్తుంది, ఉద్యమ రూపం దాలిస్తుంది, ఆ తర్వాత ప్రభుత్వాలు ఉంటాయా కూలిపోతాయా అనేది కూడా చెప్పలేము. ఇంకా పెద్ద పెద్దలు కూలిపోయారండి. హిట్లర్ కంటే గొప్ప వాళ్ళ మీకేదో 50% ఓట్లు వచ్చాయి అంటే 50% మంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కదా పార్టీ లేదన్నా కానీ సగం మంది మీరు వద్దనుకునే వాళ్ళు ఉన్నారు, సగం మంది మీరు కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా చట్టబద్దంగా పరిపాలించడాన్ని అలవర్చుకుంటే మంచిదన్నది నా ఉద్దేశం అండి.